ఎంత ఘోరం ఇది వానరాకడా పానం బోకడా ఎవ్వలకి తెలియదు కదా ఇప్పుడు వానరాకడ తెలుస్తుంది గాని పానం బోకడ గురించి తెలుసుకునే టెక్నాలజీ ఇంకా ఉట్టలేదు ముప్పై నాలుగేండ్ల వయసులనే ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె పోతదని ఎవ్వలైనా కలల గుడి ఊహిస్తారా దాన్నేవిది అంటారేమో ఎమ్మెల్యేగా గెలిచినాక మూడు సార్ల వరుసగా ప్రమాదాలు జరుపుకుంటూ వచ్చినాయి రెండింటికెళ్లి ఎట్లనో గట్ల బయట పడ్డది ఎమ్మెల్యే కాగానే లిఫ్ట్ లా మూడు గంటలు ఇరుక్కుని మస్తు తిప్పలు పడ్డది మొన్న పదమూడు తారీఖు నాడు నల్గొండ సభకు పోయొస్తుంటే కార్ కు టక్కరైంది అప్పుడు హోంగార్డు జీవిచ్చుండు ఇక లాస్ట్ యొక్క కాల్ చేతులకు దెబ్బలు తాకినాయి వారం కిందనే కేరియర్ సార్ ఇంటికి పోయి మందలు ఇచ్చిండు వరుసగా ఇంట్లంతా కీడైతుందని సదాశివ పేటలో తెలిసిన బాబా దగ్గరికి పూజల కోసం పోయిండ్రట అట్లా మొన్నటి సంది పోయొస్తుండ్రు ఇవల పొద్దుగాల కూడా మళ్ళోసారి బాబా దగ్గర కని పోతుంటే ఔటర్ రింగ్ రోడ్ మీద కారు టక్కర్ అయింది అప్పుడు కారు అంద స్పీడ్ లు ఉన్నదట ఆ టైమ్ లాస్యక్క దోస్తు ఆకాశ అనేట కారు నడుపుతున్నాడు ఆయన సీటు బెల్ట్ పెట్టుకున్నాడు ఏం కాలే ముంగట సీట్ల కూర్చున్న లాస్య సీటు బెల్ట్ పెట్టుకోలేదట ఆయంత టక్కర్ కాగానే జీవిడ్చింది మరి ఎమ్మెల్యే సేఫ్టీ ఫీచర్స్ లేని కార్ ఎందుకు ఎక్కిందో లాస్యక్క ఆచారానికి ఆ కార్ ల పోయి పానం అయిపోయింది సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువ ఉన్న ఎస్వీయూవి కార్ అయితే ఏమన్నా బతికే ఛాన్స్ ఉండొచ్చని టక్కరైన తీరు చూసిన వాళ్ళ పట్టిండ్రు ఇక లాస్యక్కకి ఇట్లయిందని తెలియంగానే కేసీఆర్ సారు మస్తు బాధపడ్డాడు అటు హరీష్ సారు ఎంబడే డెడ్ బాడీ నుంచి దావకానకు పోయి ఇంటోలను ఓదార్చిండు ఇటు కవితక్క కూడా దహనమయ్యేదాకా లాదులతోనే ఉంది రామన్న అయితే ఈ ముచ్చట నమ్మలేక పోతున్నా అని కళ్ళల్లో నీళ్లు కూడా తీసిండు అటు సీఎం రేవంత్ సారు బీజేపీ కిషన్ రెడ్డి సారు బండి సంజయ్ అన్న ఈట్ల సార్లు కూడా అందరు లాస్యక్క మృతికి సంతాపం ప్రకటించారు thank you